ఇకపై మరిన్ని వివరాలను అబ్దుల్ అలీం లైవ్ లో అందిస్తారు. అలీం, గుడ్ మార్నింగ్. చెప్పండి, రేపు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎస్సీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లకి సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం అనా ఓటింగ్ ప్రక్రియ ఉందో అదంతా కూడాను రేపు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమంలో మున్సిపాలిటీలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల కమిషన్ కూడా తెలియపరిచింది. అయితే ముఖ్యంగా ఎన్నికలకు ఎటువంటి విఘాతం లేకుండా కూడాను ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఎన్నికల కృషి చేయాలి స్పష్టంగా చెప్పింది. దీనికి సంబంధించి నిన్న నమ్మ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివిధ శాఖల అధికారులతో కలెక్టర్తో కూడా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ కూడాను నిర్వహించాలి. ఎప్పుడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వాటిని సరిచేస్తామని చెప్పి కూడాను ఎన్నికల కమిషన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఓటు హక్కు అనేది సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు చూడాలి, ఓటును వినియోగించుకోవాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రాంతంలో ఇబ్బందులు ఉన్నా సరే కంట్రోల్ రూమ్ కానీ అలాగే వివిధ నోడల్ అధికారులు ఉన్నారు, వారికి సమాచారం అందించాలని చెప్పి కూడాను ఎన్నికల కమిషన్ చెప్పారు. నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాఫీగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. గతంలో ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామీణ ఓటర్లు ఉన్నారు, ఇప్పుడు మున్సిపల్ ఓటర్లు అందరూ కూడాను చదువుకున్న వాళ్ళు చాలా విజ్ఞానవంతులైన ఓటర్లు ఉంటారు. ఈ నేపథ్యంలో ఓటు ప్రక్రియ ఎక్కడా కూడాను ఇబ్బంది కలగకుండా ఎన్నికలు సజావుగా సాఫీగా జరిగేందుకు సహకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం జరిగింది. జ్యోతి, అయితే అలీం, ప్రలోభాలకి గురి చేసినట్లయితే కంప్లైంట్ చేయమని చెప్పేసి ఎస్సీసీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటుంది. ఎంతవరకు అసలు ప్రలోభాలకి తావు లేకుండా ఎన్నికలు జరిగే ఛాన్సెస్ ఏ మేరకు కనిపిస్తున్నాయి? అక్కడ పార్టీలన్నీ ఎలా సమాయత్తం అవుతున్నాయి? అలీం, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి కార్పొరేషన్ అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీకి సిద్ధంగా ఉంచారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రారంభం కానుంది. ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు అధికారులు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటలకల్లా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. For more updates, please subscribe 99TV Telugu.